దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు సిద్దిపేట జాయింట్ కలెక్టర్ పద్మకర్. మర్కూక్ మండలం ఎర్రవల్లిలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తామని, ఆపరేషన్ అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉచిత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ పద్మకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధితో పాటు ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కంటి వెలుగు ద్వారా ప్రజల కళ్లల్లో వెలుగులు నింపుతుందన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు అద్దాలను పంపిణీ చేస్తుందన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడీసీ గౌరవ అధ్యక్షులు బాలరాజ్, చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మాకర్ గారు ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ గారు ఏదైతే గ్రామాలలో చాలా మంది ప్రజలు కంటి చూపుతో బాధపడి డబ్బులు లేక ఇబ్బందులతోటి చూపించుకుందాంలే అని ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళ కోసం, వారి కోసం ఇవాళ ప్రభుత్వం ఎక్కడలేని విధంగా, రాష్ట్రంలోనే దేశంలో ఎక్కడలేని విధంగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ప్రజలు కూడా అనూహ్య స్పందన ఉంది. ప్రతి చూపు మందగించిన వాళ్లకు మన కంటి వెలుగుతో చూపు ప్రదానం చేయొచ్చనే ప్రధాన అంశంతో మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి స్కీమ్ ఎక్కడ కూడా లేదు. కేవలం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధమైన ప్రత్యేకమైన పథకాలన్నీ కూడా ఉంది. దీనివల్ల ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో చూపు సరిగా కనపడకపోతే నడుస్తుంది కదా మనకు కనపడుతుంది అనుకుంటారు. ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకంటే కొంత మొహమాట పడుతుంది. ఇప్పటి నుంచి అద్దాలు పెట్టుకుంటే ఏదో అవుతుంది, ముసలి వాళ్ళగా ఫీల్ అవుతామని అనుకుంటే అట్లా కాకుండా అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి. ఎవరికైతే అవసరం ఉంటేనే అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకే అవసరం ఉందని చెప్పి డాక్టర్లు చెప్తారు. జనవరి 1, 2018 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 25 లోపు ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు సిద్దిపేట జాయింట్ కలెక్టర్ పద్మకర్. మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఓటర్ లిస్టు సవరణను పరిశీలించిన ఆయన ఓటర్ లిస్టులో తప్పులు సరిచేస్తున్న సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లేశం, డిప్యూటీ తహసీల్దార్ కర్ణాకర్ రావులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అదేవిధంగా మన సిద్దిపేట జిల్లాలో కూడా ఈరోజు ఎర్రవల్లి గ్రామంలో బూత్ లెవెల్ అధికారి ఏ విధంగా చేస్తుంది, సూపర్వైజర్ ఎలా చేస్తున్నారు అనేది అలాగే తహసీల్దార్తో పాటు కూడా నేను కూడా వెరిఫై చేశాను. ఇది 2018 సంవత్సరం నిండిన ప్రతి యువతి యువకులందరూ కూడా తప్పనిసరిగా విధిగా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. అందులో ఈ కార్యక్రమం ఉంది అని ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. రాబోయే ఎలక్షన్లో వాళ్ళందరూ ఓటు వేసేటట్లు ఉండాలి. ఓటే మనకు ప్రజాస్వామ్యానికి పునాది కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా ఓటర్లో పాల్గొనాలి. ఖచ్చితంగా ఎలక్షన్లో పాల్గొని మంచి అభ్యర్థులను ఎన్నుకునే విధంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా యువతీ యువకులందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.